బ్రహ్మాండంగా ఉందండి. మహిళా పక్షపాతి అంటానికి ఇదే నిదర్శనం. మళ్ళీ మహిళలందరికీ అందరి గుండెల్లోనూ స్థిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. పేదలందరికీ చేరని వాళ్ళకి ఎవరన్నా మిస్ అయి ఉంటే, అర్హులై రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే 90 రోజుల్లో పట్ట మంజూరు చేస్తామనేదే జగన్ గారి నినాదం అండి. అసలు ఆ సమస్య లేదు. నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా నేను పట్టా ఇస్తాను. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఏమీ చూడం, పేదవాడు అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టా అని చెప్పేసి అనేది చెప్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందండి. మొన్న కరోనా టైంలో చూశారు కదా ఎంత పనిచేశారు. బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థనే కించపరిచినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ముక్కు మీద ఏలేసుకుంటున్నాడండి. అవును, ఎలా ఇంటికి వచ్చి వాళ్ళు గంటలు గంటలు లైన్లో నిలబడి మూర్చ వచ్చి పడిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ ఏ టైంకి వస్తుందో తెలీదు. నిజంగా నిన్న మరి జనవరి 1వ తారీఖు అంటే మాత్రం నిజంగా జగన్ గారు తలుపు తట్టిన వాలంటీర్లు అండి. ప్రతి ఒక్కరికి కూడా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళకి గబుక్కునే పొద్దున్నే లేవలేరు. అలా ముసలితనంలో ఉండి ఎంతో చలితో ఇదవుతున్న వాళ్ళకి వాళ్ళకి తలుపు కొట్టి మరి పెన్షన్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినటువంటి వ్యక్తులు మా వాలంటీర్లు అండి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రౌడీ రాజ్యం ఏందని చెప్పి చంద్రబాబు అంటున్నారు. లేదండి, ఇదంతా బురద జల్లే కార్యక్రమాలు. రౌడీ రాజ్యం ఆయన చేసి ఆయనకేం తొయ్యటల్లా, వయసు అయిపోయింది ఆయనకి, వయసు అయిపోయింది ఏం మాట్లాడుతున్నారో తెలియటల్లా. ఈ లోకేష్ గారు అన్నారంటే అబ్బా జబ్బా జబ్బా తప్పితే ఏమీ తెలియదు. వర్ధంతికి జయంతికి తేడా తెలియనటువంటి నాయకుడు లోకేష్. ఇంకా ఆయనకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదండి. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా తండ్రితో పాటు తనయుడు కూడా ఇంట్లో కూర్చుని వ్యాపారాలు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ లైఫ్ అనేది లోకేష్కి లేదండి. ఇది రాసి పెట్టుకోవాలండి వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఏదో ఆశపడుతున్నారు ప్రభుత్వం మీద బురద జల్లేసి మేమే ఈసారి అధికారంలోకి వస్తాము, మేము బురద జల్లుతున్నాం కదా, ఈసారి కనీసం 50 సీట్లన్నా రావా, లేకపోతే మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అదేం జరిగే పరిస్థితి కాదండి. 175 సీట్లు కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ డెఫినెట్గా మళ్ళీ ఇవాళ ఎలక్షన్ పెట్టినా కానీ 175 సీట్లు వస్తాయండి. విగ్రహాలు ధ్వంసం ఏంటండి? ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. అటు తిరుపతి వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, అన్నిటికీ వెళ్తారు. కానీ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. మనం బ్రహ్మాండంగా ఎప్పుడైనా సరే దుర్గగుళ్ళో విజయవాడ వచ్చినప్పుడు దుర్గగుళ్ళో ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సమర్పించారండి చంద్రబాబు నాయుడు? అన్ని అబద్ధాలు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. మా నాయకుడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు చెప్పేవాళ్ళు అండి, మునిశాపం ఉందంట చంద్రబాబు నాయుడికి. నిజం చెప్పినా, చెప్పిన పని చేసినా కానీ చంద్రబాబు నాయుడు తల 1000 ఒక్కలవుగా కానీ ముని శాపం ఉందంట అండి. అందుకని చెప్పింది చేయడు అసలు ఏది కూడా చేసే ప్రసక్తే లేదండి. అబద్ధం అంటేనే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ శాఖ పథకాలు చాలా చేరుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు పథకాలు అసలు పథకాలు అందటం అనే సమస్య లేదండి. ఇవాళ మా ప్రభుత్వం పథకాలని వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి మరి మా వాలంటీర్లు ఇవాళ అందిస్తున్నారండి. మా వాలంటీర్లు చక్కగా తలుపు కొట్టి మరి వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి మరీ అందిస్తున్నారండి పథకాలని. అభివృద్ధి సంక్షేమం అనేదే ఇవాళ జగన్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది. లోకేష్ గారి కామెంట్ ఏంటంటే జగన్ రైతుల గురించి పట్టించుకోలేదు, వాళ్ళ కన్నీళ్ళు చూడండి ఒకసారి కామెంట్ కూడా చేస్తున్నారు. లేదండి, అసలు రైతులు ఇవాళ నాకు వచ్చిందండి, నాకున్నది కుంట పొలం, నాకు బ్రహ్మాండంగా రైతు భరోసా. ఇవన్నీ కూడా మాకు మేము అసలు ఫోను చూసుకునేసరికి మాకు 2000 కానివ్వండి 5000 కానీ బ్రహ్మాండంగా రైతు ప్రభుత్వం అనేదే అసలు మరి పాదయాత్రలో నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను అని చెప్పిన నిదానత మీద వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో చూశారండి ప్రజల కష్టాలేంటో చూశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఏ సిరుముల్లో కూర్చుని ఇంట్లో జిమ్ములు చేసుకుంటా ఇంట్లో కూర్చోలేదండి. ఒళ్ళొచ్చేస్తే జిమ్ములు చేసుకుంటా ఇంట్లో కూర్చోలా లోకేష్ లాగ. మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రజల యొక్క కష్టాలు విన్నారు, చూశారు, అట్లాగే మాట ఇచ్చారు, నవరత్నాలు అనేది పాదయాత్రలో చెప్పారు, చేస్తున్నారు ఇవాళ.
పేదలం ఏ మతానికి ఒక కులానికి ఒక మతానికి నాకు ఓటు వేయిన వాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలనేదే ఆయన నినాదం అండి. ఇంకోటండి, అసలు ఇళ్ల పట్టాలు సంతోషపడే జగన్మోహన్ ప్రజలు కాదండి. నేను చెప్పింది చేస్తున్నాను, నేను చెప్పింది ఇళ్ల పట్టాలు పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు నేను ఇస్తున్నాను అనేది మాకన్నా కూడా లేడీస్ కన్నా కూడా ఎక్కువ సంతోషపడేది జగన్మోహన్ రెడ్డి గారు. నాక చెల్లెళ్ళు అంటారండి ప్రతి మాటకి కూడా, నాక చెల్లెళ్ళు మా నాక చెల్లెళ్ళు అని అంటారు. అంతేగాని ఇప్పుడు ఎవరైనా సరే పసుపు కుంకుమ ఇచ్చి ఆడపడుచుకి ఆ పసుపు కుంకుమ కింద ఇవాళ పట్టాలు తల్లిదండ్రులు ఇచ్చినా అన్నదమ్ములు ఇచ్చినా ఇవ్వకపోయినా సొంత అన్నదమ్ముల కన్నా తల్లిదండ్రుల కన్నా కూడా ఇవాళ పసుపు కుంకుమ కింద ఈ పట్టాలు ఇవ్వటం జరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా హ్యాపీ మహిళలండి, మహిళల గుండెల్లో శిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు కాదండి, 20 సంవత్సరాలు రాసిపెట్టుకోమనండి. టీడీపీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవాళ జగన్ గారు జగన్ ఇచ్చే ఇళ్ళు బాత్రూంలని కుక్కలు కట్టేసుకునే రేకుల షెడ్లని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మాత్రం తాట తీస్తామని చెప్పండి వాళ్ళని. మా నాయకులను విమర్శిస్తే వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని ఇట్లా మాట్లాడతారా అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నాయేమోనండి, కుక్కలు ఉన్నాయేమో వాళ్ళు కట్టేసుకుంటున్నారేమో. ఇవాళ మరి సొంత ఇళ్ళు లేక అద్దెకున్న ఇళ్లలో చనిపోతే మీకు ఇక్కడ మా ఇళ్లలో పెట్టుకోవద్దు, మీరు రోడ్డు మీద పెట్టుకోండి, మీరు రోడ్డు మీద పెట్టుకోండి. అంతేగాని మా ఇళ్ళకు తీసుకురావద్దు. కర్మకాండాలు కూడా మీరు ఏదన్నా కర్మల భావనలు ఉంటే చేసుకోండి. అంతేగాని మా ఇంటి ముందు మాత్రం మీరు చనిపోయింది పెట్టడానికి వీల్లేదని అబ్జెక్షన్ పెడుతుంటే అసలు ఉండేవారు. ఉండని ఉన్న పక్షంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను, కర్మకాండలు చేసుకోవటానికి కర్మల భవనం నిర్మించాను, మరి నేను మీకు సొంత ఇల్లు ఇస్తున్నాను. 6 అడుగుల స్థలం కూడా లేని మహిళలు ఎంతో బాధపడుతుంటే 48 సెంట్లు 48 గజాలు నేనిస్తున్నాను అని చెప్పేసేసి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి మంచి యజ్ఞం మొదలుపెట్టారండి. మంచి యజ్ఞం, అందులో సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారండి దీంట్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.